ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేంత వరకు చాలా న్యూట్రల్ గా మేధావిగా కనిపించేటటువంటి నా ఫేస్బుక్ లో ఉన్నటువంటి ఒక ఫ్రెండ్, ఒక మిత్రుడు, ఫేస్బుక్ లో మిత్రుడు, నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఓ జగన్మోహన్ రెడ్డి గారి మీద తనకున్నటువంటి ఏ స్థాయి విద్వేషం ఉందో బయట పెట్టుకుంటూ వచ్చారు ఒక దళిత సోదరుడు. సరే, ఆయన కారణాలు అనుకున్నాయేమో. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబును వాళ్ళ కూటమిని అంటే బ్రహ్మాండంగా హైయర్లో ప్రశంసించుకుంటూ పోస్టులు పెద్ద పెద్దగా రాసుకుంటూ ఒక రకంగా వాళ్ళకు బ్రహ్మాండంగా ప్రచారం చేశారు. కాసేపు ప్రొద్దునే 5 o'clock అప్పుడు లేచినప్పుడు చూశారు, కనిపిస్తున్నాయి అర్థనాదాలు వరుసగా. పవన్ కళ్యాణ్, ఇదేంటి మా మీద దాడులు జరుగుతూ ఉంటే మా వాళ్ళను కొట్టారు, వీళ్ళని కొట్టారు, మా వాళ్ళను కొట్టారు, మేము మీకే ఓట్లు వేసాం కదా, ఇట్లా దాడులు ఏంటి, అదిగో అంబేద్కర్ విగ్రహాలు పగలు కొట్టారు, అంబేద్కర్ తలవాళ్ళు కొట్టారు, ఇదేంది ఇదేని. గోదావరి జిల్లాకు సంబంధించిన ఒక అతను ఆ భీమవరం నియోజకవర్గంలో దగ్గర ఉంటారు, ఇట్లా కొడుతున్నారు, అట్లా కొడుతున్నారు, పక్కన పీకన వరాలు కొడుతున్నారు, ఇక్కడ భీమవరం దగ్గర వీరవాసన వాళ్ళు కొడుతున్నారు, ఏంది ఇది, మేము ఎందుకు ఓట్లు వేసాము, అది ఇది అని అర్థనాదాలు, ఆయన అర్థనాదాలు కనిపించాయి. సరే, ఆయన అర్థనాదాలు కథ కాసేపు పక్కన పెడితే మామూలుగా పవన్ కళ్యాణ్ గారు అధికారం దగ్గరకు రానప్పుడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, విలువలు, ప్రజలు ఎట్లా మనం శాంతియుతం, గాంధీ అది ఇది అని చెప్పి ఇటువంటి ఒక ప్రవచనాలాగా మాట్లాడుకుంటూ వచ్చారు కదా. మొన్న, నిన్న, ఈరోజు పొద్దున, అర్ధరాత్రి, రాత్రి, పగలు తేడా లేకుండా వెంబడించి వెంబడించి కొడుతున్నారు, కొడివిళ్లతో నరుకుతున్నారు, ఎక్కడున్నా కనుక కొట్టి కొట్టి మోకాల మీద కూర్చోబెట్టి కాలు దండం పెట్టించుకుంటున్నారు, విపరీతమైన దాడులు చేస్తున్నారు. గోదావరి జిల్లాలో చాలా చోట్ల పాపం దళితుల మీద విపరీతంగా దాడులు చేస్తున్నారు, అంబేద్కర్ విగ్రహాలు కాళ్ళు చేతులు తల లేకుండా చేస్తున్నారు. ఇంత అరాచకాలు జరుగుతూ ఉంటే, ఇంత దారుణాలు జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఏమైంది స్పందించరు? చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అయినా ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వరు? దిస్ నాట్ ఫెయిర్. ప్రజలకు మనకు అధికారం ఇచ్చిండేది అందుకు కాదు, ఇవాళ్ళు చేయకూడదు, పోలీసులు ఎక్కడే చర్యలు తీసుకోవాలి, వీటిని అరికట్టాలి అని చెప్పి ఇద్దరు ఒక స్టేట్మెంట్ ఇవ్వరేంది? ఆ కొట్టనీలే అని చెప్పి ఏమన్నా కనుక ఆ ఫీల్లో ఉండిపోయారా, లేకపోతే మీ అండ చూసుకొని ఏమైనా ఈ దాడులు చేస్తున్నారా? మరి వాళ్ళు ఒక బాధ్యతాయుత అధికారం వచ్చింది, ఇప్పుడు అధికారం ఉన్నటువంటి ప్రవచనాలు థియరిటికల్గా చాలా చెప్పారు. పవన్ కళ్యాణ్ ఇంతకుముందు బ్రహ్మాండంగా మాటలు చెప్పారు. సరే, అవి మాటలకు చేతలకు ఇప్పటివరకు ఎప్పుడు పొందడం ఉన్నట్టు కనిపించలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, కనీసం మాటలకు చేతలకు పొందడం ఉండేటట్లన్నా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి మీద కాసింత గౌరవం అన్నా ఉంటుంది, కాసింత గౌరవం ఏమన్నట్టు పెరుగుతుంది. ఎవరికైనా మాటలకు చేతలకు సంబంధం ఉండేటట్లు చూపించుకోవాలి. ఇంతకాలం దాడులు చేస్తుంటే స్పందించకపోవడం ఏంటి? ఈ స్థాయిలో వెంటబడి కొడుతూ ఉంటే, అరుగుతూ ఉంటే, వెంబడి వెంబడి కొడుతూ ఉంటే గ్రామ వార్డు సచివాలయాలు ధ్వంసం చేస్తున్నారు, ఆ బోర్డు ధ్వంసం చేస్తున్నారు, ఆ మనుషులను కొడుతున్నారు, ఇళ్లలోకి జ్వరబడి కొడివిలు తీసుకొని అరుగుతున్నారు, తిరగేసి కొడుతున్నారు, హోటళ్ళను కొడుతున్నారు, డాబాలను కొడుతున్నారు, రోడ్ల మీద కొడుతున్నారు, రాత్రిపూట కొడుతున్నారు. ఇంతగానం చేస్తూ ఉంటే మరి ఎందుకు వీళ్ళిద్దరూ స్పందించరు? ఇంకా 5 సంవత్సరాలు కదా ఎన్నికలు, అప్పుడు ఏదైనా కనుక లాస్ట్ 1 నెల 15 రోజులు 10 రోజులే కదా ఇప్పుడే ఎన్నికలకు ముందు పని, ఇప్పుడు కూడా అలాగే వర్కౌట్ అయిందని చెప్పి ఎవరు అనుకుంటారా? ఆ ఇది ఇది దీన్ని అరాచకం అంటారు? అసలు అడగకుండా ఉండడం ఏంటి? మీరు ఇవన్నీ దారిలో తీసుకురాకుండా ఉండడం ఏంటి? అబ్బా పోలీసులు, మీరు తోపులు అంతే, మీరు తోపులు. చేతులు కట్టుకొని నిలబడుకున్నారు, ఇట్లా చేతులు కట్టుకొని నిలబడుకున్నారు, కొడుతూ ఉంటే చేతులు కట్టుకొని నిలబడుకున్నారు. వీళ్ళ భయాలు, వీళ్ళ హెచ్చరికలు, వీళ్ళ దాడులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు కొందరు, చూసాం కదా మనం. మరి ఇంత దారుణాలు జరుగుతూ ఉన్నప్పుడు ఎందుకు అడగరు అంటున్నాం. ఇటువంటి వీడియోలు అవి ఉన్నప్పుడు నేరుగా వీళ్ళనే ట్యాగ్ చేయండి. ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు, ఇటువంటి దాడుల వీడియోలు షేర్ చేసినప్పుడు వీళ్ళనే ట్యాగ్ చేయండి. మరి మౌనముద్ర ఎందుకు? ఎడనో ఉన్నాడు ఒక ట్వీటో, ఎక్కడ ఎక్కడున్నారో విదేశాలు తెలియకుండానే ఫలితాలు వచ్చాకంటే ముందు ఏదో చేశారుగా, లేఖలను రాశారు, వాళ్ళకు లేఖలు, ఈ ట్వీట్లు, వీళ్ళకు లేక వాళ్ళకు లేక అని చెప్పి. మరి ఇప్పుడు ఇక్కడే ఉన్నారు, అధికారం మీ దగ్గరకు వచ్చింది, ఇంత బాధ్యతారహితంగా ఉండడం ఎలా కుదురుతుంది? దాడులు చేస్తున్నాడు, ఇటువంటిప్పుడు మీరు చల్లార్చాలి, దారిలో పెట్టాలి కదా. మరి ఇదేమి ఈక్వేషన్ నాకు అర్థం కాదు.